Hello everyone, good morning, welcome to LathaSreenath Vlogs. Hi, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎలా ఉంటున్నాయి నా వీడియోస్? మీకు ఏమైనా నచ్చారా? లేకపోతే ఇంకేదైనా నేను యాడ్ చేయాలా? ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయరా. నేను వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ విత్ యువర్ సజెషన్స్. చేయాలో చూపిస్తాను. ఇంకా ఏంటి విశేషాలు? బెల్లం కరచకాయలు అనమాట, చాలా బాగుంటాయి టేస్ట్. ఇది అవి చూపిస్తాను ఇవాళ, అవి చేసుకోండి, బాగుంటాయి, ఈజీ కూడా చేసుకోవడము. ఇప్పుడు కరచకాయలు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మంచి పప్పులు, రెడ్ గ్రామ్ దాల్, పుట్నాల పప్పును కూడా అంటాం, బెల్లం. ఇది మంచిగా పొడి చేసి పెట్టుకోవాలి, దంచుకోవాలి మెత్తగా వచ్చేంత వరకు కూడా. హాట్గా ఉంటుంది కదా, మిక్సీలో పడదు. తర్వాత కొబ్బరి తురుముకోవాలి, సన్నగా కొబ్బరి తురుము పెట్టుకోవాలి. తర్వాత ఇవి మిక్సీకి పట్టాలన్నమాట. ఫస్ట్ పుట్నాల పప్పును మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో పట్టుకొని మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసి, దానికి సరిపడా కొంచెం బెల్లం కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం కోర్సుడ్గా వేయండి, మరీ మెత్తగా మరీ ఇదిగా కాకుండా కొంచెం కోర్సుడ్గా వేయండి. సో ఇలా వస్తుందన్నమాట ఆ టెక్చర్ అనేది, పౌడరు అలా ఉంటుంది. సో అది ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగ మొత్తం అంతా అయిన తర్వాత మొత్తం మళ్ళీ కలియబెట్టండి. ఎందుకంటే బెల్లం మనం కొంచెం కొంచెం వేసుకుంటూ చేసాం కదా, అంతా స్వీట్ అనేది ఒక చోట ఉండిపోకుండా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరిని తురుముకోవాలి. కొబ్బరి మంచిగా తురిమి దాన్ని కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. బాగా టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి వేస్తే, అందుకోసం అని చెప్పేసి ఇది బాగా మిక్స్ అయ్యేలా కూడా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇక్కడ మా కిడ్స్ అండి, మేము హెల్ప్ చేస్తాం, మమ్మీ హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక్కడ గోధుమ పిండిని జల్లెట పడుతున్నారనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ని వేడి చేశాను. వేడి ఆయిల్ వేసి కలుపుకుంటే మంచిగా పొరలు పొరలుగా వస్తుందన్నమాట కర్జికాయ అనేది అవుటర్ సైడ్. సో అందుకని చెప్పేసి నేను వేడి ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం కూడా వేడి ఆయిల్ అనేది మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా డౌని. అప్పుడు సాఫ్ట్గా వస్తుందన్నమాట డౌ అనేది. సో ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అలాగా పక్కన ఉంచండి. సో సాఫ్ట్ అవుతుందన్నమాట, అప్పుడు మీకు రేకులు అనేవి బాగా వస్తాయి. సో ఇలా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత తడి బట్టని చుట్టి పెట్టుకోండి, ఎందుకంటే అది డ్రై అవ్వకుండా ఉండటానికి. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం రేకులు చేసుకుందాం. ఈ సైజ్ అయితే సరిపోతాయి. ఇలా రేకులన్నీ చేసుకోవాలి ఫస్ట్. సో రేకులన్నీ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కర్జికాయల పిండి, ఆ పిండి ఉంది కదా మనం చేసుకున్న పౌడర్ని, ఆ పౌడర్ని వేసుకొని ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇవి కొంచెం పల్చగా రేకు చేసుకోవాలి. ఎక్కువ మందంగా చేసుకుంటే కర్జికాయలు సరిగా రావు. సో ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం చేసుకున్న ఆ పౌడర్ని, బెల్లము, మంచి పప్పులు వేసి చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసి మంచిగా ఒత్తుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ అవి విడిపోకుండా రెండింటినీ కూడా ప్రెస్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఎలా అల్లుకోవాలో చూద్దాం. ఫస్ట్ బొటన వేలిని సపోర్ట్గా తీసుకొని ఆ 2 ఫింగర్స్తో అటు సైడు తిప్పుకుంటూ రావాలన్నమాట. సో ఇలా చేయాలి. ఇలా చేస్తే చాలా ఈజీగా వస్తాయండి అల్లడం అనేది. ఒకవేళ రాకపోయినా సరే మీరు ప్రెస్ ఉంటాయి, ఇప్పుడు చాలా వచ్చాయి కదా మార్కెట్లోకి ప్రెస్సింగ్స్ ఉన్నవి, వాటిల్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఇలా రాకపోతే కూడా ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. అవి ఆరిపోకుండా క్లాత్ మీద మేము పెట్టాము. మరి ఎక్కడైనా ప్లేట్స్ మీద పెడితే డ్రై అయిపోతాయని చెప్పేసి క్లాత్ మీద పెట్టించాము. దాన్ని కవర్ చేస్తే డ్రై అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇది ఏదైనా సరే డ్యామేజ్ అయ్యి ఏదైనా బయటకు వస్తే పౌడరు ఈ విధంగా మైదా పిండి వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట వాటిని. మనం డైరెక్ట్గా అలాగే ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, పౌడర్ ఆయిల్లోకి వెళ్ళిపోయి, అందుకోసమని ఇలా చేస్తాం. సో ఇప్పుడు మన కర్జికాయలు రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. సో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయితే బాగా పొంగుతాయి అవి. సో హీట్ అయిన ఆయిల్లో ఇప్పుడు మనం కర్జికాయలు వేసుకుంటున్నాం. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో.
సో ఇలా పొంగాలన్నమాట. మనము సరిగా ఆయిల్ని హీట్ చేయకుండా వేస్తే ఇలా పొంగవు. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే కర్జుకాయలు వాటిలో వేయాలి. సో ఇప్పుడు బాగా వేగుతున్నాయి కదా, ఇవి గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో వస్తే మంచిగా క్రిస్పీగా బాగుంటాయి. సో మరి ఎక్కువ కూడా కాల్చకూడదు, లైట్గా కూడా కాల్చకూడదు. గోల్డెన్ కలర్ రావాలి, మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అవి బెల్లంతో కూడా చేసాం కదా, హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. పిల్లలకి పెడితే చాలా మంచిది, వాళ్ళకి వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు వీటిల్ని. సో ఇలా చూడండి ఆ కలర్. సో ఆ కలర్ వచ్చేంత వరకు కూడా అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. సో అన్నీ ఆ కలర్ వచ్చిన తర్వాత జస్ట్ రోల్ చేసుకోవాలి అన్నమాట, టర్న్ అప్ చేసుకోవాలి. ఒకే సైడ్ ఉండిపోతాయి కదా, వెయిట్ ఉంటాయి కాబట్టి. ఒకసారి టర్న్ చేసుకొని మంచిగా అన్నీ కూడా వేగిన తర్వాత వేగలేదు చెక్ చేసుకుని మళ్ళీ తీసేసుకోవడమే. ఎంతో రుచికరమైన కర్జికాయలు రెడీ అయిపోతాయి సింపుల్గా. ఇవి మేము కేజీ చేసామండి, కేజీ పప్పుకి కేజీ బెల్లం వేసి చేసాము. మీరు హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ బెల్లం వేయండి, సరే సరే ఏదైనా సరే. సో గోధుమ పిండి అనేది ఏమవుతుందంటే మీకు కేజీ అయితే 3/4 కేజీ గోధుమ పిండి అయితే సరిపోతుంది అన్ని కర్జికాయలకి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో కర్జికాయలు, రెడీ అయిపోయాయి గోల్డెన్ కలర్లో, ఎంత బాగున్నాయో చూడండి. అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ కమెంట్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.